ఉంది, అనుకోకుండా అయినా వచ్చాను. ఎంతోమంది మహిళామణులు మహిళా లోకంలో మేము కూడా ఉన్నాము అని తమ ఉనికిని చాటుకుందామని వచ్చిన మగ మహారాజులందరికీ, వేదిక పైన ఉన్న మహామహారాజులందరికీ, అలానే కిందన్న అక్క చెల్లెలు అన్నదమ్ములందరికీ కూడా నా అంటే సాధినేని యామిని శర్మ, నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిలాగా ఎన్నిక ఈ మధ్య కాలంలోనే ఎన్నిక కాబడ్డాను. అందుకని ఒకసారి పరిచయం చేసుకున్నాను. పోతే మన పార్టీ గురించి, మనం పచ్చవా జెండా వాళ్ళం కాబట్టి, తెలుగుదేశం పార్టీ లబ్ధిదారులం కాబట్టి, చాలా బాగా చేశాడు మన చంద్రబాబు నాయుడు గారు. ఇంకేంటి, ఇంతకుముందు ఏ గవర్నమెంటు చేయనంతగా మనం చేశాము అని చెప్పని మనము ఉరకలేస్తున్న ఉత్సాహంతో ముందుకు వెళ్తున్నాం ఎలక్షన్ సమయంలో. కానీ ఇక్కడితో మన బాధ్యత అయిపోతుందా? ఇలా మనలో మనమే సంతోషపడితే ఇప్పుడున్న పరిస్థితుల్లో సరిపోతుందా? సరిపోదు. ఎందుకు? అన్ని వైపుల నుంచి ఇక్కడికి వచ్చి మహిళల గురించి మాట్లాడకుండా, జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడకుండా నువ్వేందమ్మా ఇంకేదో చెప్తావు అని కాదు. మనం చేసుకున్న వంట మనకు బాగానే ఉంటుంది, రుచిగా ఉంటుంది. కాకపోతే అలానే మనం చేస్తున్న అభివృద్ధి మనకు బాగుంటుంది. కానీ అన్ని వైపుల నుంచి మన రాష్ట్రాన్ని కబలించి వేయాలి. మనం కబలించి వేసి ఎలాగైనా సరే గోతికాడ గుంట నక్కల్లో దాక్కున్న వాళ్ళంతా రాజ్యాధికారం పొందాలి, ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి పనులన్నింటినీ కూడా ఆగిపోవాలి అని చెప్పని శాయ శక్తులా ప్రయత్నిస్తున్న వారందరినీ తరిమి కొట్టాల్సిన అవసరం కూడా మీకు మనకే ఉంటుందని కూడా మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత చూసాం, కట్టుబడ్డలతో వచ్చిన తర్వాత అందరూ చెప్తున్నారమ్మా ఇది నువ్వు చెప్పేది ఏందని కాదు, ఒక రెండు నిమిషాల్లో ముగిస్తాను నేను కూడా. వచ్చిన తర్వాత అసలు రాళ్ళు రప్పలు ఉన్నటువంటి, అంటే ఎలా అయితే మనకు ఒక పొలం ఉండే అందులో ముళ్ళ కంపలు రాళ్ళు రప్పలు ఉంటే గనక దాన్ని కష్టమో నష్టమో వాననక ఎండనక దాన్ని సాగు చేసుకుంటూ అప్పులు చేసుకోనో సప్పులు చేసుకోనో ఒక రూపాయి మిగుల్చుకొని విత్తనం నాటి చిన్న చిన్న చినుకును కూడా చేసి మనం పంట పండించుకున్న తర్వాత పంట చేతికి వచ్చే సమయానికి చీడ పురుగులాగా వస్తే ఏం చేస్తాము చెప్పాలి మీరే? ఏం చేస్తాము? పురుగుల మందు చల్లుతాము. అలానే గుడిసెనో ఇల్లో కట్టుకున్న తర్వాత చక్కగా కష్టమో నష్టమో ఇంట్లో ఒక్కొక్క ఇటుగా పేర్చుకుంటూ కొంచెం కొంచెం ముందుకు వెళ్తున్నప్పుడు పందికొక్కలు మాదిరి వచ్చిన వాళ్ళు ఏం చేస్తాము? నిప్పు పెట్టి తరిమి తరిమి చీపురు కట్టలు తీసుకొని తరిమి కొట్టాలి. మన రాష్ట్ర పరిస్థితి అలానే ఉంది. రాష్ట్రము లోటు బడ్జెట్లో విడిపోయిన తర్వాత రూపాయి లేకపోయినా కూడా పక్క రాష్ట్రాలు మిగులు రాష్ట్రాల కంటే ఈరోజున ప్రతి దాంట్లోనూ ముందుకు వెళ్తున్నా. మీకు అర్థమే మాకు అర్థమే భాషలో చెప్పాలంటే ఇంత ముందున గత ప్రభుత్వాలు చేసింది మన మహిళలకి ఎంత ఎంత ఇచ్చారు వాళ్ళకి. కానీ ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం మన తెలుగుదేశం తెలుగుదేశం నాయకుడు అంటే అందరూ అంటారు చంద్రన్న చంద్రన్న అని కాదు, ఒక ముసలవాడికి ఇంటికి పెద్ద కొడుకు ఆయన, మీలాంటి వాళ్ళకి మాలాంటి వాళ్ళకి పెద్ద అన్న, ఇంకా చెప్పుకోవాలంటే ఒక బిడ్డ అన్న తమ్ముడు బాబాయ్ మరిది అన్ని ఏమి కాదు. ఆయన ఒక మనిషి అహర్నిశలు కష్టపడుతూ ఈ రాష్ట్రాన్ని ఇంత ముందు తీసుకొని వెళ్తున్నారు. ఈ రోజున అనంతపూర్లో చూస్తున్నాము కారు రై రై మనకి వస్తుంది. ఇక్కడ ఒక సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను, ఇదే కేసీఆర్ గారు రాష్ట్ర విభజన సమయంలో ఏమన్నారు, ఆంధ్ర వాళ్ళు కర్రీ పాయింట్లు పెట్టుకోవడానికి మనకు వస్తారు, ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు రావు, ఉద్యోగాలు ఉండవని చెప్పారు. ఈ రోజున అదే కారుని మనం గిఫ్ట్ లాగా పంపించే స్థాయికి 4.5 సంవత్సరాల పసిబిడ్డ రాష్ట్రం ముందుకు వెళ్తుంది. మహిళలకి పసుపు కుంకుమం మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. ఒకప్పుడు రాజధాని అక్కడ మన హైదరాబాద్లో కడుతున్నప్పుడు మేము ఊర్లల్లో ఉండే వాళ్ళము, మీలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు అంతా అన్నారు రైతులు అందరూ. పల్లెటూళ్ళు ఉన్న వాళ్ళకి ఎందుకయ్యా నువ్వు హైదరాబాద్ కడితే మాకేంది అని అన్నారు. ఈ రోజున అలా అన్న వాళ్ళ పిల్లలందరూ మన ఆంధ్రప్రదేశ్లో గ్రామ గ్రామానికి ఇంటి ఇంటికి వీధి వీధికి వేసిన సీసీ రోడ్ల పైన కార్లు వేసుకొని అమెరికా నుంచి ఆఫ్రికా నుంచి వస్తున్నారు. ఆ రోజు ఆయన ముందు చూపుతో చేసింది, ఈ రోజు ఫలితాలను అప్పటి నుంచి ఇప్పటివరకు ఎలా ఇస్తుందో మన రాజధాని కూడా అలానే ఇస్తుంది. ఇక్కడ కావాల్సింది మనకి చాలా చాలా కష్టాలు ఉన్నప్పటికీ కూడా మహిళలకు అండదండగా ఉండి ఇన్ని చేస్తున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆయన నాటిన విత్తనాల్ని మనం ముందు తీసుకొని వెళ్ళాలని అంటే